వైఎస్ అవినాష్ రెడ్డి వివేకానంద హత్య కేసులో ఈయన కీలక దోషిగా ఉన్నారని చెప్పేసి చాలామంది అంటున్నారు. అయితే ఆయన నిన్న కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఆయనకు మండే వరకు టైం ఇచ్చారు. సో ఇదే విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్, మండే తర్వాత అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటారా? ఏంటి, చట్టానికి ఎవరు అతిథులు గారు? ఇది ఓన్లీ వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఇది కుటుంబ తగాదాలు కొన్ని ఉన్నాయి. అది ఎవరు చేశారు ఏంటి అనేది అది సిబిఐ విచారణ జరుగుతుంది, సిబిఐ తీరుస్తుంది. మనం ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసి వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు, అవినాష్ రెడ్డి చేశాడని ఎవరంటారండి? అవినాష్ రెడ్డి చేశాడని సిబిఐ చెప్పలేదు. చెప్పాను కదా, ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఎవరైనా మనం పిలిస్తే అది ఎవిడెన్స్ కింద అవ్వచ్చు, మనం దీని 41 CRPC కింద అవ్వచ్చు. వెళ్ళి మనం మన దగ్గర ఉండి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి అనుమానం వస్తే ఎవరినైనా పిలిస్తే మనం చెప్పాలి. ఇది రెస్పాన్సిబిలిటీ. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంపల్సరీ, ఆయన సిటిజన్గా తప్పదు ఆయన వెళ్ళాలి. వెళ్ళి చెప్పొచ్చాడు ఆయన. ఇది అక్కడ ఏంటంటే ఏదో సంథింగ్ ఇదో నా మీద ఏదో కుట్ర జరుగుతుంది అనుకుని ఆయన కోర్టుకి వెళ్ళాడు. మండే దాకా ఆయన అరెస్ట్ చేయొద్దని ఇచ్చారు. అలాగే ఒకటి వాళ్ళ కుటుంబం ఏంటంటే వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, ఈయన ఎవరు అవినాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయిలు మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు, రాజారెడ్డి గారి పిల్లలు రాజశేఖర్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వీళ్ళంతా అన్నదమ్ములు. ఓకే సార్. అన్నదమ్ములు రాజశేఖర్ రెడ్డి గారు అక్కగారు, గంగిరెడ్డి గారు అది వాళ్ళ అక్కగారు. అలా అలాగా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఇది ఉండొచ్చు, తగాదాలు అయితే ఉన్నాయి, గొడవలు అయితే ఉన్నాయి. దాంట్లోనే ఆయన ఇప్పుడు నేను ఏదో చెప్పాడు ఆ ముస్లిం మ్యారేజ్ చేసుకోడు ఇవన్నీ అని చెప్పాడు, అది నిజం ఉండొచ్చు. ఎందుకంటే అది బయట విన్నారు, అందరూ వింటున్నారు అవన్నీ కూడా. అంటే నేనేమంటున్నానంటే ఎవరింటి పరు తీసి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక వైఎస్ అంటే ఒక ఫ్యామిలీకి మంచి పేరుండి అలాంటిది తీసి బయట పెట్టుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు కూడా ఏపీ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా వేరే హైకోర్టును ఆశ్రయించారు. ఆమె రైట్ అది, ఆమె రైట్ అది, ఆమె సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కదా, మనం ఎవరేం చేయలేరు. ఆమె రైట్ అది, తప్పేం లేదు దాంట్లోనే ఉంది. ఇతను సిబిఐకి సరిగ్గా స్పందించట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా నోటీసులు కూడా భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి పంపించి ఇంటికి వెళ్ళివ్వడం జరిగిందంట కదా సార్. తప్పే ఉంది దాంట్లో, నాకు నోటీసులు ఇస్తారండి. అదే చెప్పారు కదా, నోటీసులు ఇస్తే వెళ్తున్నారు కదా విచారం, నిన్న కూడా వెళ్ళినట్టున్నారు కదా. అయితే మండే తర్వాత ఖచ్చితంగా అయితే ఆయన అరెస్ట్ అవుతారా సార్? ఏమంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా జరగవచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే తెలుస్తుంది. మనం దాన్ని ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం దాన్ని ఈ రోజు మనం ఈలోగా బయట కామెంట్ చేయకూడదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది. అవినాష్ రెడ్డి గారు ఎంపీ, అవినాష్ రెడ్డి గారు చిన్నానే వివేకానంద రెడ్డి గారు, పెద్ద నాన్న రాజశేఖర రెడ్డి గారు, ఇలాగ అందరూ అన్నదమ్ములే, అన్నదమ్ముల పిల్లలే. అందుకే జగన్ కానీ అవినాష్ కానీ, జగన్ అన్నయ్య, అవినాష్ తమ్ముడు, అందుకే వీళ్ళందరూ శర్మిళమ్మ ఉన్నారు. వీళ్ళందరూ ఆనందం పిల్లలే కదా, వాళ్ళ ఇంట్లో గొడవ ఇది కనుక దాన్ని మనం కామెంట్ చేయడం కూడా కరెక్ట్గా. మనం ఇప్పుడు దీంట్లో డిస్కస్ చేసి వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు, అవినాష్ రెడ్డి చేశాడని ఎవరంటారండి? అవినాష్ రెడ్డి చేశాడని సిబిఐ చెప్పలేదు. చెప్పాను ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. ఎవరైనా మనం పిలిస్తే అది ఎవిడెన్స్ కింద అవ్వచ్చు, మనం దీని 41 CRPC కింద అవ్వచ్చు. వెళ్ళి మనం మన దగ్గర ఉండి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళకి అనుమానం వస్తే ఎవరినైనా పిలిస్తే మనం చెప్పాలి. ఇది రెస్పాన్సిబిలిటీ. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కంపల్సరీ, ఆయన సిటిజన్గా తప్పదు ఆయన వెళ్ళాలి. వెళ్ళి చెప్పొచ్చాడు ఆయన. ఇది అక్కడ ఏంటంటే ఏదో సంథింగ్ ఇదో నా మీద ఏదో కుట్ర జరుగుతుంది అనుకుని ఆయన కోర్టుకి వెళ్ళాడు. మండే దాకా ఆయన అరెస్ట్ చేయొద్దని ఇచ్చారు. అలాగే ఒకటి వాళ్ళ కుటుంబం ఏంటంటే వైఎస్ ప్రకాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి, ఈయన ఎవరు అవినాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అబ్బాయిలు మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళు, రాజారెడ్డి గారి పిల్లలు రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వీళ్ళంతా అన్నదమ్ములు. ఓకే సార్. అన్నదమ్ములు రాజశేఖర రెడ్డి గారు అక్కగారు, గంగిరెడ్డి గారు అది వాళ్ళ అక్కగారు. అలా అలాగా వీళ్ళంతా ఒక ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఇది ఉండొచ్చు, తగాదాలు అయితే ఉన్నాయి, గొడవలు అయితే ఉన్నాయి. దాంట్లోనే ఆయన ఇప్పుడు నేను ఏదో చెప్పాడు ఆ ముస్లిం మ్యారేజ్ చేసుకోడు ఇవన్నీ అని చెప్పాడు, అది నిజం ఉండొచ్చు. ఎందుకంటే అది బయట విన్నారు, అందరూ వింటున్నారు అవన్నీ కూడా. అంటే నేనేమంటున్నానంటే ఎవరింటి పరు తీసి వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక వైఎస్ అంటే ఒక ఫ్యామిలీకి మంచి పేరుండి అలాంటిది తీసి బయట పెట్టుకుంటున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు కూడా ఏపీ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా వేరే హైకోర్టును ఆశ్రయించారు.
ఆమ్ రైట్ అది, ఆమ్ రైట్ అది, ఆమె సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కదా, మన ఎవరేం చేయలేరు. ఆమ్ రైట్ అది, తప్పేం లేదు దాంట్లోనే ఉంది. ఇతను సిబిఐకి సరిగ్గా స్పందించట్లేదు అని చెప్పేసి డైరెక్ట్గా నోటీసులు కూడా భాస్కర్ రెడ్డి గారికి, అవినాష్ రెడ్డి గారికి పంపించి ఇంటికి వెళ్ళివ్వడం జరిగిందంట కదా సార్. తప్పే ఉంది దాంట్లో, నాళ్ళు నోటీసులు ఇస్తారండి, అదే చెప్పారు కదా నోటీసు ఇస్తే వెళ్తున్నారు కదా విచారం, నిన్న కూడా వెళ్ళినట్టున్నారు కదా. అయితే మండే తర్వాత ఖచ్చితంగా అయితే ఆయన అరెస్ట్ అవుతారా సార్? ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా జరగచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కే తెలుస్తుంది. మనం దాన్ని ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం దాన్ని ఈ రోజులు మనం ఈలోగా బయట కామెంట్ చేయకూడదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఉంది. అవినాష్ రెడ్డి గారు ఎంపీ, అవినాష్ రెడ్డి గారు చిన్నానే వివేకానంద రెడ్డి గారు, పెద్ద నాన్న రాజశేఖర రెడ్డి గారు, ఇలాగ అందరూ అన్నదమ్ములే, అన్నదమ్ముల పిల్లలే. అందుకే జగన్ కానీ అవినాష్ కానీ, జగన్ అన్నయ్య, అవినాష్ తమ్ముడు, అందుకే వీళ్ళందరూ శర్మిళమ్మ ఉన్నారు, వీళ్ళందరూ అన్నదమ్ముల పిల్లలే కదా.